కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిలా ఇంటికి వెళ్ళి సందడి చేశారట నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి రీసెంట్ గా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలు ఎంత ఘనంగా జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి వైఎస్ షర్మిల గారి దగ్గరుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చేరుకుని ఆహ్వాన ఆహ్వాన పత్రిక కూడా అందించడం జరిగింది మరి అప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారింది ఆహ్వాన పత్రిక అందుకున్నా కూడా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ కి రాలేకపోయారట ఈ తరుణంలోనే మరి నిన్న వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లి ప్రత్యేకమైన బహుమతి ఇచ్చి నూతన వధువర్లని ఆశీర్వదించి వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో వారికి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారట షర్మిల గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది వైఎస్ షర్మిల గారు నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడంతో మరి తను వారితో చేతులు కలిపిందా అంటూ కూడా మరికొందరు మాట్లాడుతున్నారు అందులో వాస్తవాలు తెలియదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ షర్మిల గారు ఇద్దరు కలిసిపోయారు అంటూ కూడా ఇంకొందరు మాట్లాడుతున్నారు అయితే ఈ నేపథ్యంలోనే షర్మిల గారు ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్ ని టార్గెట్ చేసింది అంటూ కూడా మరికొందరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా షర్మిల గారు సీఎం జగన్ గారిని చేసే వాక్యాలైతే ఇప్పుడు ఎంతో వైరల్గా వైరల్ గా మారుతున్నాయని చెప్పాలి